హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం అండి, పొద్దున్నే నా పూజ. బుధవారం వినాయకునికి నేను ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని గరికను సమర్పిస్తున్నానండి. ఈరోజు గరిక కూడా కోసుకున్నాను, మా కుండీల్లో గరిక ఉంది, గరికను కూడా తెచ్చుకున్నాను. కొద్దిగైనా సరే బుధవారం నాడు వినాయకునికి గరిక పెడితే చాలా చాలా మంచిదన్నమాట. తెల్లని పువ్వులతోనూ ఈరోజు నా పూజ అంతా కూడా ఎరుపు రంగు పువ్వులు. బుధవారం వినాయకునికి ఎలాంటి కష్టాలున్నా కూడా చెప్పుకొని మనసారా కూడా వినాయకునికి పూజ చేస్తేనండి ఆ కోరికలు అనేవి తీరుతాయి. ఈరోజు మూడు ఒత్తుల దీపారాధన చేసుకున్నానండి. నేను మూడు ఒత్తుల దీపారాధన చేసి ఆ వినాయకునికి ఖర్జూరం పాలు నైవేద్యంగా పెట్టుకున్నాను. మనం ఏవైనా పెట్టుకోవచ్చండి, ఆ వినాయకుడు కాదండవు. ఎందుకంటే కష్టాలను తొలగించే ఆ వినాయకునికి మనము ఒక తులసి తప్ప ఏదైనా సరే మనం వినాయకునికి పెట్టుకోవచ్చు అన్నమాట. వినాయక పూజ చేసుకునే వాళ్ళు ఈ విధంగా చక్కగా చేసుకొని పూజ చేసుకొని ఆ విఘ్నేశ్వరునికి మీలో కోరిక చెప్పుకొని ఈ కోరిక నెరవేరాలి అని మనసారా కూడా చెప్పుకొని ఆ వినాయకునికి ఈ విధంగా పూజ అనేది చేసుకొని చిన్న గరికను సమర్పించండి. గరిక సమర్పిస్తేనండి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. కొండంత దేవునికి కొండంత పత్రిక మనం తేలేం కాబట్టి చిన్న గరికను కూడా మనం సమర్పిస్తే వినాయకునికి చాలా మంచిదన్నమాట. నాకైతే మా కుండీలో గరిక దొరికిందండి. ఆ గరికని ఆ విఘ్నేశ్వరుని దగ్గర పెడుతున్నాను, పాదాల దగ్గర పెట్టి ఈరోజు ఆ వినాయకునికి గరిక సమర్పించి పూజ చేసుకుంటున్నాను. గరికని పెట్టానండి వినాయకుని దగ్గర పెట్టి. ఈరోజు ఎరుపు రంగు పూలంటే వినాయకునికి చాలా ఇష్టం. ఎరుపు వినాయకునికి చాలా ఇష్టం అండి. మీకు సాధ్యమైనంత వరకు ఎరుపు పువ్వులతో పూజ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఎర్రని పువ్వులతో పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరుడు కాదండనమాట. ఎలాంటి కష్టాలైనా కూడా ఇట్టే తీరిపోతాయి. మనకి అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే ప్రతి బుధవారం కూడా వినాయకునికి గరిక సమర్పించి ఎర్రని పువ్వులతో పూజ చేసుకొని ఆ విఘ్నేశ్వరునికి ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కూడా చాలా చాలా మంచిదండి. ఈరోజు సింపుల్గా నేను ఈ విధంగా చేసుకున్నానమాట. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వినాయకుణ్ణి ఒక్కసారి మనసులో తలుచుకొని, తండ్రి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం తీరి మనసు ప్రశాంతంగా ఉండాలి, నాకున్నటువంటి కష్టాలు ఇవన్నీ తొలగిపోయి ఇల్లు ప్రశాంతంగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండి మనశ్శాంతిని ప్రసాదించమని ఆ విఘ్ననాయకునైనటువంటి వినాయకుణ్ణి, విఘ్నాలు తొలగించేటటువంటి ఆ వినాయకుణ్ణి మనసారా కూడా వేరుకొని పూజ చేసుకోండి. సింపుల్గా వినాయకునికి ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి. ఆ వినాయకునికి మనం 108 సార్లు మంత్రం చదువుకుంటే ఓం గం గణపతియే నమః, లేకపోతే ఓం నమో విఘ్నేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని మీరు ఏది మీకు పలకగలిగితే ఆ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కూడా చాలా మంచిది. తరువాత వినాయకుని అష్టోత్తరాలు, అంతేకాదండి వినాయకుని మంగళహారతి పాట ఇవన్నీ పాడుకొని ఖర్జూరం పాలు పండుని నైవేద్యంగా పెడితే ఆ వినాయకునికి చాలా ఇష్టం అన్నమాట. నేనైతే ఈరోజు చిన్న గరిక పెట్టానండి. నాలో ఒక మనసులో ఒక కోరిక ఉంది, తండ్రి నాకు ఈ కోరిక నెరవేరాలి అని చెప్పుకుంటున్నానండి. ఒక్క నిమిషం మౌనం పాటించి ఆ వినాయకునికి మనసులో నేను కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం నేను మనసులో కోరిక కోరుకున్నాను. మీరు కూడా మీ మనసులో కోరిక అనేది కోరుకోండి. ఆ వినాయకునికి చిన్న గరిక సమర్పించి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక అనేది మీరు చెప్పుకొని పూజ చేసుకోండి. బుధవారం చాలా మంచిదండి వినాయకునికి. పిల్లల విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా, చదువుల విషయంలో, ఉద్యోగమైన, మీ భర్త విషయంలోనైనా ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా ఇవన్నీ కూడా ఆ వినాయకునికి, ఆ విఘ్న వినాయకునికి, విఘ్నాలు తొలగించే ఆ వినాయకునికి మనం చెప్పుకోనండి. ఒక్కసారి మనసులో అనుకొని ఆ కోరిక తీరమని, తండ్రి ప్రతి బుధవారం కూడా నీకు ఎర్రని పువ్వులతో పూజ చేసి చిన్న గరికను సమర్పించి అటుకులు కానీ, బెల్లం కానీ, పాలు కానీ, ఖర్జూరం కానీ నాకు స్తోమతను బట్టి నీకు నైవేద్యం ప్రసాదిస్తానని చెప్పుకోవాలండి. చెప్పుకొని పూజ చేసుకోండి. ఆ అనుకున్న, మనం ఎప్పుడూ కూడా కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ఆ భగవంతుడు తీరుస్తాడు అని మనం కోరుకోవాలండి. ఏది కూడా మనసులో ఆ దేవుణ్ణి మనసారా కూడా కోరుకోవాలి, అది తీరుతుందని మనం కోరుకోవాలి. తండ్రి తీరుస్తాడు అని నేను మనసారా కూడా కోరుకొని బుధవారం నాడు ఈ విధంగా పూజ చేసుకున్నాను అన్నమాట. సింపుల్గా చేసుకున్నానండి. ఆ విఘ్న వినాయకునికి ఇప్పుడు
మంగళహారతి పాట పాడుకుందాం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం గం గణపతియే నమః. ఆ పార్వతీ తనయుడైన ఆ వినాయకుణ్ణి మనసారా వేడుకొని ఏదైనా మనం కోరుకున్న ఆ వినాయకుడు తీరుస్తాడండి తప్పకుండా. ఈరోజు నేను మూడు ఒత్తుల దీపారాధన కూడా ఆ లక్ష్మీదేవికి వెలిగించుకొని వినాయకునికి గరికెన అనేది సమర్పించానన్నమాట. ఆ విఘ్ననాయకుడైన వినాయకునికి మంగళహారతి పాట. శ్రీ గణేష జై గణేష జై గణేష దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష. శ్రీ గణేష జై గణేష జై గణేష దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష. పార్వతి ప్రియ నందనాయ మంగళం గణేష, పరమయోగి శివకుమార మంగళం గణేష. శ్రీ గణేష జై గణేష జై గణేష దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష. గుజ్జురూప విఘ్నరాజ మంగళం గణేష, విద్యాలాది వేల్పువయ్య మంగళం గణేష. శ్రీ గణేష జై గణేష జై గణేష దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష. ఏకదంత దయావంత మంగళం గణేష, ఎలుక వాహన విహార మంగళం గణేష. శ్రీ గణేష జై గణేష జై గణేష దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష. నాగజంధ్య ధరవరాయ మంగళం గణేష, నగవదన సర్వరాయ మంగళం గణేష. శ్రీ గణేష జై గణేష జై గణేష దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష. మూలాధార కమల నిలయ మంగళం గణేష, తులసీదాస కవివరాయ మంగళం గణేష. శ్రీ గణేష జై గణేష మంగళం గణేష, తొలి పూజల హారతులు అందుకో గణేష, మంగళం గణేష, మంగళం గణేష. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం గం గణపతియే నమః. ఈ విధంగా ఆ విఘ్ననాయకునైనటువంటి ఆ వినాయకునికి విఘ్నాలు తొలగించేటటువంటి ఆ తండ్రికి మనసారా కూడా కోరుకొని ఈ విధంగా పూజ చేసుకోండి. కర్పూరాన్ని వెలిగించి హారతిచ్చి ఈ విధంగా పూజ చేసుకోండి. చాలా చాలా మంచిదన్నమాట. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా ఆ విఘ్ననాశనమైన ఆ వినాయకునికి పూజ చేసుకొని మనసారా వేడుకొని మీలో ఉన్నటువంటి కష్టాలు తొలగించుకొని ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయన్నమాట. హారతిచ్చి మనం కూడా కళ్ళు కద్దుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. మీ ఆ తండ్రి ఆశీస్సులు పొందండి. ఎంతటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి. నాలో కోరిక చెప్పుకున్నానండి, నాలో ఒక కోరిక ఉంది, అది తీరిపోవాలి తండ్రి. ఏదైనా అతీతమైన కోరిక అనేది కోరకూడదు. ఆరోగ్యం కోరుకోండి, పిల్లల చదువుల విషయంలో కోరుకోండి. ఉద్యోగం వచ్చి చాలామంది ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు, ఆ ఉద్యోగం రావాలని కోరుకోండి. ఇంకా మనకి మనస్పర్ధలని ఏయో గొడవలు ఉంటాయి, అవన్నీ తీరిపోవాలి తండ్రి అని ఆ వినాయకునికి మనసారా కోరుకోండి. ఈ విధంగా పూజ చేసుకోండి. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మీ అందరికీ నచ్చే ఉంటుందండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు బుధవారం నా పూజ ఈ విధంగా చేసుకున్నాను.